హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ గైస్ రీసెంట్ గా మనం అయితే కొన్ని టాయ్ కార్స్ తెప్పించాం అండ్ వాటిని అన్బాక్సింగ్ చేసి అవి ఫ్లాట్ సర్వేస్ పైన అంతేకాకుండా మట్టిలో ఎలా వర్క్ అవుతాయి అనేది నేను మీకు చూపెట్టాను అండ్ ఆ వీడియోలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను ఏంటంటే ఈ టాయ్ కార్స్ని తెప్పించాం అండ్ అన్బాక్సింగ్ చేసాం వాటితో నెక్స్ట్ ఇంకా ఏ వీడియో తీయమంటారో చెప్పండి అనేది నేను ఒక క్వశ్చన్ అడిగాను మీరు చాలామంది చాలా కామెంట్లు అయితే చేశారు దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏమొచ్చాయంటే అన్నయ్య ఆ టాయ్ కార్స్ అన్నిటిని యూజ్ చేసి మీరు ఒక ఛాలెంజ్ చేయండి ఒక రేస్ని చేయండి అండ్ దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అండ్ ఎవరైతే ఓడిపోతారో గైస్ వాళ్ళకు వచ్చేసి ఒక జోలో చిప్ని తినిపించండి అని చాలామంది కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఫైనల్లీ గైస్ మీరు అడిగారనే ఈరోజు ఈ వీడియోలో అవే టాయ్ కార్స్ని యూజ్ చేసి మేము చేయబోతున్నాం టాయ్ కార్స్ రేసింగ్ ఛాలెంజ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ రోజు మనం ఏ టాయ్ కార్స్ని అన్బాక్సింగ్ చేసామో ఆ కార్స్ అన్ని ఇక్కడ అయితే ఉన్నాయి సో వీటిని యూజ్ చేసి మేమైతే ఒక ట్రాక్ని అయితే డిజైన్ చేసాం అండ్ ఈ ట్రాక్ పైన మేము ఒక రేస్ని అయితే కండక్ట్ చేయబోతున్నాం ఈ రేస్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ సేఫ్ అంటే ఈ ట్రాక్ని కంప్లీట్ చేయడానికి ఎవరైతే ఎక్కువ టైంని తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి లూజర్ అన్నమాట వాళ్ళైతే జోలో చిప్ తినాల్సి ఉంటుంది సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డిజైన్ చేసిన ట్రాక్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్లో ఇక్కడ గోవాన్ ఉంది కదా ఈ గోవాన్ ఉన్న దగ్గర నుంచి రేస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మెల్లగా మెల్లగా మన కార్ వచ్చేసి వెళ్తూ ఇక్కడికైతే వస్తుంది ఆరోస్ వచ్చేసి డైరెక్షన్ అయితే చూపిస్తాయి ఏ డైరెక్షన్లో మనం వెళ్ళాలని చెప్పేసి అండ్ స్టార్టింగ్లో ఒక జంక్షన్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఎవరైతే రైట్ టర్న్ తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి పెద్ద తప్పు చేసినట్లు వాళ్ళ టైం వచ్చేసి వేస్ట్ అయితే కావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఒక యెల్లో ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇవి ట్రాక్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఎడ్జెస్లో మేమైతే రకరకాల కలర్స్ ఫ్లాగ్స్ని అయితే ప్లేస్ చేసాము మనకు కొద్దిగా లుక్ వచ్చేసి బెటర్గా కనిపించాలని చెప్పేసి ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక గుంత అయితే మేము క్రియేట్ చేసాం దీన్ని ఎందుకు క్రియేట్ చేసామంటే మెయిన్ రీజన్ వచ్చేసి టైంని వేస్ట్ చేయడం కోసం సో దీంట్లో ఖచ్చితంగా కారు వచ్చేసి ఇరుక్కోవడం జరుగుతుంది అండ్ టైం అయితే వేస్ట్ అయితే అవుతుంది కంపల్సరీ అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిన కొద్దీ మళ్ళీ ఒక టర్న్ వస్తుంది అండ్ ఇలాగే మళ్ళీ వెళ్తే ఇంకొక టర్న్ వస్తుంది అండ్ ఇక్కడికి రాగానే గైస్ మీరు చూడొచ్చు ఇంకొక బంప్ని అయితే క్రియేట్ చేసాం దీనిపైకి మన టాయ్ కార్స్ ఎక్కిన తర్వాత మేబీ ఎక్కే టైంలో టైం వేస్ట్ కావచ్చు లేదా ఇక్కడ నుంచి కింద పడే టైం వేస్ట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి రైట్ టర్న్ తీసుకున్న వెంటనే మీరు చూడొచ్చు మన ఫినిష్ లైన్ వచ్చేసి ముందు కనిపిస్తూ ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళాలి ఇక్కడికి రాగానే ఇక్కడ ఫినిష్ లైన్ సో ఇక్కడికి అంటే ఈ ట్రాక్ వచ్చేసి ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అండ్ ఎవరైతే ఎక్కువ టైంని తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి లూజర్ వాళ్ళు అయితే తినాల్సి ఉంటుంది జోలో చిప్ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన కిట్టు ఎప్పటిలాగానే డిసైడ్ అయితే వేయబోతుండో సో కిట్టు డిసైడ్ చేస్తారు దానికంటే ముందు మీరు ఇక్కడ చూడవచ్చు నాలుగు కార్లు అయితే ఉన్నాయి సో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఏ కార్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఏ కార్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాంతోనే ట్రాక్ని అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ఫోన్లో మన టైమర్ అయితే రన్ అవుతుంది అన్నమాట మనం దీంట్లోనే తెలుసుకుంటాం ఎంత టైంలో ఎవరు ఫినిష్ చేశారని చెప్పేసి కిటు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పాలి ఓకే చెప్తా గెట్ రెడీ ఎవరు మెల్లగొట్టు ఎవరు సాయన కిట్టు మీరు చూడొచ్చు మతిన్ ముఖ కవలికలు మారిపోయినాయి మొత్తం ఫస్ట్ రాగానే సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ మతిన్ పార్టిసిపేట్ అవుతుండు సెకండ్ అన్న థర్డ్ నేను అండ్ ఫోర్త్ కిట్టు అయితే పార్టిసిపేట్ అవుతుండు మేమైతే ఇప్పటి వరకు వీటిని వీడియోలో మాత్రమే అటు ఇటు నడిపామన్నమాట ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ ఎక్కడ కూడా వీటిని ఆపరేట్ చేయలేదు సో ఫస్ట్ టైం ఛాలెంజ్లోనే దీని అయితే వేస్తున్నాం చూద్దాం ఎవరు ఎక్కువ టైం ఎవరు ఎంత టైం తీసుకుంటారు అండ్ ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారని చెప్పేసి ఫటాఫట్ లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్ మతి నాలుగు కారాలు ఏ కార్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు ఐ నీడ్ ఎల్లో ఎల్లో కార్ని అందరు సెలెక్ట్ చేసుకుంటారు కావచ్చు ఎందుకంటే ఇది వచ్చేసి 4x4 అన్నమాట మిగిలిన కార్లన్నీ 4x2 రెండు చక్రాలు మాత్రమే తిరుగుతాయి దీనిలో నాలుగు తిరుగుతాయి సో దీని మీద గోప్రో ఇదే
సో మీకు ఒక బెటర్ వ్యూ చూపించడం కోసం గైస్ ఈ కార్ పైన ఈ విధంగా గోప్రోని అయితే అటాచ్ చేస్తున్నాము. సో ఇది ఇంకా ఇది మనకు వెళ్ళే టైంలో అయితే సూపర్గా అనిపిస్తుంది. సో దీని అయితే అటాచ్ చేస్తున్నా. గోప్రోని దీనికి అటాచ్ చేయకముందు దీని సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది కదా. సో ఇది నార్మల్గా మనం ఎటువంటి అటు ఆపరేట్ అయితే కావడం జరుగుతుంది. దీనిపైన మనం గోప్రోని అటాచ్ చేసిన తర్వాత కొద్దిగా వెయిట్ పెరుగుతుంది కాబట్టి ఇది మొత్తం డిస్బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఎక్కడో ఒక చోట కింద అయితే పడుతుంది. క్రేజీ క్రేజీ ఫుటేజ్ అయితే వస్తాయి. సో దీనిపైన మనం గోప్రోని అయితే అంటించేద్దాం. 1, 2, 3 స్టార్ట్. అయ్యే ఓ మస్తు స్పీడ్ వచ్చాడు. మలుగు మలుగు గంతే గంతే. ఓయ్ రెండో టైర్ ఎక్కింది అనుకో నువ్వు మళ్ళాటి పోతావు. ఫైన్ ఫైన్ ఫైన్. గుంతా కాడికి అయితే వచ్చిండు గాయస్, మీరు చూడొచ్చు. చాలా ఫాస్ట్ ఎక్కిండు. గుడ్ మాతెన్, కరెక్ట్ పోతున్నావు. ఫ్లాగ్ కింద పడేసిండు. ర్యాష్ డ్రైవింగ్. వావ్. ఇక్కడ ఇంకా టైర్ ఎక్కింది అనుకో ఆయనతో పోతావు. ఇక గుడ్ గుడ్ గుడ్. మన బంప్ దగ్గరకి అయితే వచ్చేసిండు గాయస్. చూడాలి ఎక్కుతుందా మరి కింద పడిపోతుందా ఏం జరుగుతుందో. ఎక్కే దండం. ఎక్కలే ఎక్కలే. ఎక్కింది ఎక్కింది. కరెక్ట్ పైన ఉన్నాడు. రెండు లోపలనే ఉన్నాయి. రెండు లోపలనే ఉన్నాయి కానీ గుడ్ మాతెన్. ఇప్పుడు చక్కనా చక్కగా నువ్వు ఫనీ ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక అయినా బయటికి పోయినా అన్నే కదా పక్క. బయటికి పోతే మళ్ళీ ఎక్కడికి అయితే బయటికి పోతావు అక్కడికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలి. కమాన్. గాయస్ మీరు చూడొచ్చు మతిన్ వచ్చేసి 1 minute 2 seconds లో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసిండు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ టైం తీసుకున్నాడు. వెరీ గుడ్. అమ్మో డేంజరే. ఇంత తక్కువ టైంలో అసలు ఫినిష్ చేస్తాను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మతిన్ మంచిగా నేను మీరు ఎట్లా చేస్తారో డైరెక్ట్. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అయితే అన్నయ్య పార్టిసిపేట్ కాబోతున్నాడు. సో చూద్దాం అన్నయ్య వచ్చేసి ఎంత టైం తీసుకున్నాడు అని చెప్పేసి. మతిన్ 1 minute 2 seconds కంప్లీట్ చేసిండు ఛాలెంజ్. నాకు తెలిసి టైంని బీట్ చేసుడు కష్టమే, ఎందుకంటే ఎక్కడ తడవలేదు ఎక్కడ టైం వేస్ట్ కాలేదు, ఫాస్ట్ వచ్చేసిండు. సో చూద్దాం అన్నయ్య ఎంత టైం తీసుకుంటాడు. సో 1, 2, 3 స్టార్ట్. ఇప్పటివరకు అయితే కరెక్టే పోతాడు. అయితే అంది రెండు టైర్లు అటు రెండు టైర్లు ఇటు పోతాను. కమాన్ కమాన్ టర్న్ తీసుకో, టర్న్ తీసుకోండు. ఇక్కడ వరకు పర్ఫెక్ట్. అండ్ గుంత దగ్గరకు అయితే వచ్చేసిండు గాయస్. చూడాలి మరి ఇంకైతే టైం తీసుకుంటాడు. గుంత సంగ్ జల్లే ఫినిష్ చేసిండు. కమాన్ కమాన్ కమాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ బంప్ దగ్గరకు అయితే వస్తుండు. ఇక్కడ చూద్దాం అసలు ఎక్కడ టైం తీసుకుంటాడా, తక్కువ టైం తీసుకుంటాడా, అసలు ఎక్కుతుందా లేదా అని చెప్పేసి. ఓ ఎక్కింది, ఫాస్టే వస్తుండు. బంప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్ డైరెక్ట్ స్ట్రేట్ లైన్, స్ట్రేట్ లైన్. టైం చెప్పు. 37, 38, 39, 40. ఓ గాయ్స్ మీరు చూడొచ్చు మతిన్ వచ్చేసి ఎక్కువ టైం తక్కువ టైం తీసుకున్నా అనుకున్నాం. 1 minute 2 seconds కంప్లీట్ చేసింది అనుకున్నాం, 40 seconds కంప్లీట్ చేసిండు. సో ఇప్పుడు థర్డ్ పొజిషన్లో నేను పార్టిసిపేట్ అవుతున్నా. సో చూడాలి నేను ఎంత టైం తీసుకుంటా అని చెప్పేసి. అబ్బో 40 seconds అండ్ 1 minute 2 seconds ఏమైతే చూడాలి. ఇక ముందే స్టార్ట్ చేసావు ఆయన, నేను టైం చూసుకుంటున్నా. 1, 2, 3 ఉరికే 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 పోయింది. పోలే పోలే పోలే, టైర్ లోపలనే ఉంది ఒకటి. కంప్లీట్ చేసిన ఛాలెంజ్. అండ్ మతిన్ ఇంత ఎక్కువ టైం ఏం తీసుకుంటా అర్థమైతలేదు. నేను మతిన్ తక్కువ టైంలో పోయింది అనుకున్నా. ఓ భలే అనిపించింది. ఎంత 27 seconds నేను కంప్లీట్ చేసిన, 40 seconds అన్నయ్య కంప్లీట్ చేసిండు, అండ్ 1 minute 2 seconds మతిన్ అయితే కంప్లీట్ చేసిండు. నెక్స్ట్ లాస్ట్లో ఈ జంగ అయితే మిగిలి ఉన్నది. సో చూడాలి ఎంత టైం తీసుకుంటాడో. అన్ని ఛాలెంజ్ లాగా మరి ఓడిపోతాడా లేదా గెలుస్తాడా చూడాలి. అండ్ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీ అనిపిస్తుంది. చాలా తక్కువ టైం వచ్చాయి నేను. 27 అంటే గెలిచి కానీ కింద పడ్డది, ఇంకా కింద పడకుండా ఇంకా తక్కువ టైం వద్దు కావచ్చు. ఆనందంలో బ్యాటరీలు. సో ఇప్పుడు చూద్దాం కిట్టు లాస్ట్లో పార్టిసిపేట్ అవుతుంది కదా, మరి కిట్టు గెలుస్తాడా, మరి ఎక్కువ టైం తీసుకొని జోలు చెప్పు తింటాడా ఏమైతే చూడాలి.
లాస్ట్ లో అయితే గైస్ మన కిట్టు పార్టిసిపేట్ అవుతుండు. సో చూడాలి కిట్టు వచ్చేసి ఎంత టైం తీసుకుంటాడా. కిట్టు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వు ఓడిపోతావని. ఓడిపోను. సో చూద్దాం ఏమవుతుందా. 1 2 3 గుంత దగ్గరకి అయితే వచ్చిండు. బయట పెట్టాలా, నేను బయటకి వచ్చిన మజులు పిచ్చిన టైం అయిపోయింది. సో గుంతనైతే క్రాస్ చేసిండు, ఇప్పుడు వచ్చేసి మన బంప్ దగ్గరకి అయితే వస్తుండు, స్పీడ్ బ్రేకర్ దగ్గరికి. సో చూడాలి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏం చేస్తాడో. కమాన్ కమాన్, స్పీడ్ బ్రేకర్ కూడా ఎక్కి దిగిండు. అరే ఏటో పోతుంది. మీరు చూసినట్లయితే 41 సెకండ్స్ లో అయితే కిట్టు కంప్లీట్ చేసిండు ఛాలెంజ్. సో 1 మినిట్ 2 సెకండ్స్, నేను మతిని వచ్చేసి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసింది అనుకున్నా. బట్ ఫస్ట్ పార్టిసిపేట్ అయితే ఇదే డిసడ్వాంటేజ్ అన్నమాట. ఒక పర్టికులర్ టార్గెట్ ఉండదు కాబట్టి ఆరామ్సే అయిపోతుంది అన్నట్టు ఛాలెంజ్. తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అందరూ ఒక టార్గెట్ ఉండడం వల్ల ఫటాఫట్ కంప్లీట్ చేసుకుంటారు. 1 మినిట్ 2 సెకండ్స్, 40 సెకండ్స్, అండ్ 27 సెకండ్స్, ఇదంతా 31 సెకండ్స్. సో ఫస్ట్ ఈ ఛాలెంజ్లో అయితే గైస్ నేనైతే గెలిచిన, అండ్ ఓడిపోయింది వచ్చేసి మతిను. సో మతిన్ వచ్చేసి గైస్ ఇప్పుడు రంజాన్లో పార్టిసిపేట్ అవుతుండు, రోజా నడుస్తుంది కాబట్టి ఈ ఛాలెంజ్లో మతిన్ యాజ్ ఎ లూజర్ లాగా కన్సిడర్ చేస్తలేము. సో లూజర్ వచ్చేసి అన్నయ్య అన్నమాట, ఎందుకంటే 44 సెకండ్స్లో ఈ 44 ఒకసారి కెమెరాలో చూద్దాం. వీళ్ళిద్దరి టైమింగ్స్ వచ్చేసి ఆగమాగం ఉంది. వీళ్ళిద్దరి ఇట్లా ఎవరైతే తక్కువ టైం తీసుకున్నారో వాళ్ళు వచ్చేసి సేఫ్, అండ్ ఎవరైతే ఎక్కువ టీమ్ ఎక్కువ టైం తీసుకున్నారో వాళ్ళు వచ్చేసి జోలోచిపై తినాల్సి ఉంటుంది. మతి నేను సేవ్ చేసిన, మతిని వచ్చేసి రోజా ఉంది కాబట్టి విష్ పెట్టినాం. మళ్ళాసారి నెక్స్ట్ ఇంకేదైనా ఛాలెంజ్ అయితే రివెంజ్ మనము ఇంటర్చేంజ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మతి సేఫ్ అయిండు. సో ఫటాఫట్ ఏదైనా కాదు, మీ ఇద్దరి ఇట్లా ఎవరైతే ఓడిపోతారో, ఎవరైతే జోరొచ్చి తింటారో, మతిన్ రోజా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఛాలెంజ్ ఓడిపోతే మతిన్కి ఇవ్వచ్చు. ఫటాఫట్ వీళ్ళ టైమింగ్ అయితే చెక్ చేద్దాం. అయ్యో అయ్యో ఏ ఏ అయ్యా ఫార్టీ వన్ ఓడిపోయిండు. ట్విస్ట్ ఏంటి అంటే అన్నది 41 40, కిట్టుది 41, కేవలం ఒకే ఒక్క సెకండ్తోనైతే ఓడిపోయిండు. ఏం కాదు నువ్వు ఇన్ ఫ్యూచర్ మతిన్ అది ఫాస్టింగ్ అయిపోయాక నువ్వు ఓడిపోయినావు అనుకో, మతిన్ ఇద్దాం. సో ఇప్పుడైతే కిట్టుకు అభి హమారా బాకీ హై, జోలోచిప్పై తింటిద్దాం. నాకు నీ మీద మొత్తం నమ్మకం ఉండే, జోలోచిప్ నువ్వే తింటావని. అభి హమారా బాకీ హై, పోయినసారి ఛాలెంజ్లో స్పిన్ వీల్ ఛాలెంజ్లో నాకు జోలోచిప్ వస్తే ఎంజాయ్ చేసుకుంటూ తినిపించింది కదా, ఇప్పుడు నేను తినిపిస్తానా. పా చాలా కొత్త జోలో చిప్లు అయితే ఆర్డర్ చేసినాం గాయస్, దాంట్లో నుంచి స్టిక్కర్ని వాళ్ళు తీసేసారు, స్టిక్కర్ రాలే, బూమ్ బూమ్ స్టిక్కర్. అవును, ఓన్లీ డైరెక్ట్ మనకు ఇదే ఇచ్చారు, బాక్స్ ఇచ్చారు, జోలో చిప్ ఇచ్చారు అంతే. తింటానా చాలా రోజుల తర్వాత. వదిలేదా ఫ్రేమ్లోకి వచ్చి ఎంజాయ్. ఎంజాయ్ చేయొద్దు, బాధపడు. ఎందుకు? నీరు నేను తింటున్నా. బాధని కూడా ఎంజాయ్ చేస్తాడు. తీయకుండా జోలో చిప్. జోలోచిప్ కింగ్, గదే కామెంట్ పెడతారు అందరికి, జోలోచిప్ కింగ్ కిట్టు అని. బండి త్వరలో దొరుకుతుంది పిట్ట, ఇక్కడ చూసుకుంటా నేను. బండి త్వరలో పిట్ట దొరికితే నీకేమవుతుంది? ఏమండి ఎత్తికొస్తాను కారానికి. ఏమొచ్చింది నువ్వు? జోలో చిప్పులు తిని తిన అయితే లోపల పేగులు మాడిపోతానేమో. ఏమొచ్చింది కమాన్, నువ్వు తినగలవు, ఇంకోటి తింటావా? కోతులు చింతపండ్లు అన్ని రాలగొడుతుంది. సరిగా ఇటు పోతాడు. వే ఎటు పోతున్నావు? వే మస్తు నవ్వుతున్నావు ఏందన్నా నువ్వు? ఇది
ప్రతీకారం తీసుకుంటున్నాం కదా, అందుకనే మేము జోలో చిప్పులు తిని ఎక్కువ రియాక్షన్ ఇవ్వం కదా, కారమైనది అట్టుకుంటామన్నట్టు. మన సబ్స్క్రైబర్లో ఒక అతను జోలో చిప్ ఆర్డర్ చేసుకొని తిన్నాడట, కామెంట్ పెట్టిండు, అన్న ఎట్లా తింటారు అన్న జోలో చిప్లో మొత్తం ఘోరంగా కారం ఉందని చెప్పేసి. నేను చెప్తూనే ఉంటా ట్రై చేయకండి, చాలా కారం ఉన్నాయి జోలో చిప్లు, ఇవి కొత్త తెప్పించినది ఇంకా ఎక్కువ కారం ఉన్నాయి. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్, అండ్ ఈ ఛాలెంజ్ని 3 డేస్ నుంచి షూట్ అయితే చేస్తున్నాము. మొన్న నిన్న మేము తీద్దామని వీడియో స్టార్ట్ చేయగానే వర్షం అయితే వచ్చింది, అండ్ నిన్న వచ్చేసి కొద్దిగా తీయలేకపోయినాం అనమాట. స్టార్ట్ చేసినాక మళ్ళీ క్యాన్సిల్ అయితే అయింది ప్లాను. అండ్ ఛాలెంజ్లో వచ్చేసి యాక్చువల్లీ చెప్పానంటే మతిని ఓడిపోయిండు, బట్ మతిన్ ఎక్స్క్యూజ్ చేసినామన్నమాట. బట్ తర్వాత మేమైతే ప్రతీకారం తీసుకున్నాం కిట్ ప్రతీకారం తగ్గేది లేదు, ఏదో చెప్పాలి కదా తిన్నందుకు. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, అండ్ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ బాగా వచ్చి అంటే ఎక్కువ లైక్స్ కనుక మీరు చేసినట్లయితే నార్మల్గా వచ్చే వాటికంటే నెక్స్ట్ ఒక ట్రాక్ క్రియేట్ చేద్దాం, రోడ్ క్రియేట్ చేద్దాం, ట్రాఫిక్ సిగ్నల్స్, బ్రిడ్జ్ అన్ని రకరకాలు తయారు చేసి మనమైతే గైస్ ప్రాపర్ మన రేసింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా అలా అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం, దాని మీద రేసింగ్ కండక్ట్ చేద్దాం. ఇది వచ్చేసి చిన్న ట్రాకే, దాంట్లో ఇంకా పెద్ద ట్రాక్ అయితే క్రియేట్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.